బ్రో పెద్దన్న ఎలా ఉంది? బ్రో పెద్దన్న నిజంగా అప్పుడు ఒక అరుణాచలం, మళ్ళీ ఇప్పుడు పెద్దన్న. అంటే మా పేరు వీరన్న, ఊరు రాజోలు, ఆయన చెప్పిందే శాసనం అన్నట్టుగా సినిమా ఉంటుంది బ్రో. నిజంగా రజనీకాంత్ని చూసే పెద్దన్న ఫస్ట్ టైటిల్, అంటే మా నన్ను కూడా పెద్దన్న అంటారు, మా టీం అంతా మా బ్యాచ్ అంతా పెద్దన్న అని పిలుస్తారు. సో నాకు నేను గుర్తొచ్చిన అనమాట సినిమా చూసుకుంటుంటే. అంత బాగుంది బ్రో నిజంగా సినిమాలో కీర్తి సురేష్, నిజంగా యాక్టింగ్ మాత్రం అమ్మ బాబు బ్రో నిజంగా కీర్తి సురేష్. ఆమె ఆల్రెడీ తెలుసు కదా మనకు నట సావిత్రి, ఆమె ఇంకేదన్నా ఉంటే అది. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ మెయిన్గా ఇక్కడ మంచిగా బిల్డ్ చేశారు బ్రో. సిస్టర్ కోసం ఆయన ఎక్కడో ఉన్న రాజుల నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి కోల్కతాకి వెళ్ళి మరీ ఫైట్ చేయడం, ఫైట్స్ బ్రో నిజంగా మైండ్ పోతుంది లోపల, నిజంగా మైండ్ పోతుంది ఫైట్స్. ఆ ఏజ్ ఏంటి బ్రో? ఏజ్ ఏజ్ ఎంత బ్రో? 70 ప్లస్లో ఉండి కూడా ఆ ఫైట్స్, యాక్షన్, ఫేస్లో స్పార్కిల్ ఉంటుంది చూడు, అది పోవట్లేదు బ్రో. అట్లనే ఉంది, అట్లనే యాక్టింగ్ చేస్తుండు. నాకు పిచ్చెక్కుతుంది బ్రో నిజంగా. ఆ గ్యాంగ్స్టర్లు ఉంటారు, ఊరు రౌడీలు ఉంటారు, అందరూ మళ్ళీ జగపతి బాబు బ్రో. అసలు ఊర మాస్ అంటే ఇక ఒక మంచి రోల్ అన్నమాట, విలన్ రోల్, గట్టి విలన్ రోల్ పడింది సినిమా. పండగేనా? పెద్ద పండుగ, పెద్దన్న పెద్ద పండుగ ఇచ్చిండు దీపావళికి. దీపావళికి పెద్దన్న పెద్ద పండుగ ఇచ్చిండు బ్రో నిజంగా. అయినా ఇప్పుడు ఏషియా, ఇప్పుడు పెద్దన్న ఓన్లీ ఇండియా కాదు బ్రో, హోల్ ఏషియాకే పెద్దన్న లాగా ఈ సినిమాతో అయిపోతాడు.